जिल्ला समीकृत कलेक्टरेट वद्दा सीपीएम पार्टी आध्वर्यंलो निराहार दीक्ष चेपट्टारु। सीपीएम जिल्ला प्रधान कार्यदर्शि मल्लेश्वर मात्लाडुतू जिल्ला कलेक्टर पदवी विरमण पोंदि रेंडु नेललु कावस्तुंदनी जॉइंट कलेक्टर अविनीति केसुलो इरुक्कुपोयारन्नारु। ముఖ్యమైన శాఖలలో అధికారులు లేక జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు। కరోనా వల్ల కంపెనీలలో కార్మికులను తొలగిస్తున్నారని ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేద్దామంటే కలెక్టర్ లేకపోవడం సోచనీయమన్నారు। ఈ నిరాహార దీక్షలో వ్యవసాయ కార్మిక కార్యదర్శి మల్లేశం, లచ్చగౌడ్, నర్సమ్మ, బస్వరాజ్, అశోక్, సంతోష్, రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు। అధికారి ఉంటే కదా, ఏ రకమైన అధికారులు లేరు। మండలాల్లో కూడా పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీ ఉన్నాయి। ఇవన్నీ విన్నవించుకోవడానికి మెదకొస్తే మెదక్ కలెక్టర్ ఆఫీస్ లో అధికారులు లేరు। అంటే ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ జిల్లా పరిపాలన గురించి పట్టించుకోవాల్సిన పోయి దుబ్బాక ఉపయోగనిక కోసం ఇలా రాజకీయాలు చేసేటువంటి పనిలో జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు। ముఖ్యమంత్రికి మొదట్ నుంచి కూడా ఈ జిల్లా పట్ల నిర్లక్ష్యం ఉంది। అందుకోసమే సీపీఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఒక రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని పూనుకున్నది। ఒకవేళ గనక తక్షణమే అన్ని స్థాయిల్లో అధికారులు సిబ్బంది పోస్టులు గనక భర్తీ చేయనట్టయితే ఒక ఐక్య కార్యాచరణను రూపొందించి మెదక్ జిల్లాలో పోరాట కార్యాచరణను సీపీఎం తీసుకుంటుందని చెప్పి